हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल RGUKTEDU.in। फ्रेंड्स, एट प्रेजेंट नूजवेड कैंपस लो P1 वाले अयिते ऑनलाइन क्लासेस अयिते जरुगुतुन्नायि। फ्रेंड्स, नाकु तेलिसि ओंगोलु श्रीकाकुळं आर्के वैली वाळ्ळकि कूडा जरुगुतू उंटायि। ओकवेळ जरगकपोयिना ओक 2 डेस् 1 डेस् 1 డేలో गानी वाळ्ळु अयिते ऑनलाइन क्लासेस अयिते చెప్తారు। ఎందుకంటే డేట్స్ రీసెంట్గా చూస్తే డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయినాయి కదా। P1 వాళ్ళని అయితే 31st చేశారు, P2 వాళ్ళని అయితే February 4 or 5 రమ్మన్నారు। కాబట్టి ఈ టైం గ్యాప్ వేస్ట్ చేయకుండా వాళ్ళైతే P1 వాళ్ళకైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే పెడతారు। ఎట్ ప్రెజెంట్ P2 మాకైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి, కాబట్టి P1 వాళ్ళకి కూడా నూజివీడ్ క్యాంపస్ అయితే జరుగుతున్నాయి, మీకు కూడా మ్యాక్సిమం జరుగుతాయి। ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి జాగ్రత్తగా ఉండి, మీకు ఆల్రెడీ చెప్పేశాను మిడ్ ఎగ్జామ్లో అయితేనే మ్యాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి, 40కి 40 స్కోర్ చేయడానికైతే చూడండి ఫ్రెండ్స్ మిడ్ ఎగ్జామ్। ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి IIIT PUC 1 mid 1 బయాలజీ క్వశ్చన్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం। ఫ్రెండ్స్, ఆల్రెడీ నేనైతే వీడియోస్ అయితే పెట్టేశాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఐటీ, తెలుగు, ఈ 6 సబ్జెక్ట్స్ అయితే పెట్టేశాను, బయాలజీ క్వశ్చన్ పేపర్ వచ్చేసి పెట్టలేదు। అట్ లాస్ట్ నాకు ఈరోజు అయితే దొరికింది క్వశ్చన్ పేపర్, ఈ క్వశ్చన్ పేపర్ని అయితే మీకైతే డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి। ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్గా కానీ కాల్గా కానీ లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇచ్చి వాళ్ళందరికీ అయితే పర్సనల్గా అయినా సరే ఆన్సర్ అయితే చెప్తాను। కాబట్టి ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏ డౌట్ ఉన్నా పర్లేదు, ఏ డౌట్ ఉన్నా ఎగ్జామ్స్ పరంగా కానీ ఎలాంటి అయినా నన్ను అయితే అడగండి, నేనైతే చెప్తాను। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం। బయాలజీ క్వశ్చన్ పేపర్ని అయితే ఇప్పుడైతే నేను డిస్ప్లే చేయబోతున్నాను, హ్యావ్ ఏ లుక్ ఇట్ ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ P1 బ్యాచ్ వాళ్ళకైతే బయాలజీ అనేది మ్యాండేటరీ చేశారు, కాబట్టి అందరూ బయాలజీ సబ్జెక్ట్ని అయితే నచ్చినా నచ్చిపోయినా కన్ఫామ్గా అయితే చదవాలి, కాబట్టి అందరూ ఇంట్రెస్టింగ్ అయితే చదవండి ఫ్రెండ్స్ బయాలజీ సబ్జెక్ట్ని। ఇప్పుడైతే పేపర్ డిస్కస్ చేద్దాం। మాకు లాస్ట్ టైం అంటే మాకు P2 వాళ్ళకి లాస్ట్ టైం అయితే బయాలజీ మ్యాండేటరీ అని అయితే లేదు, కాబట్టి బయాలజీ అయితే కొంతమంది తీసుకున్నారు, వాళ్ళ పేపర్ని అయితే నేను ఇప్పుడు తీసుకొని డిస్ప్లే చేయబోతున్నాను ఫ్రెండ్స్। నేనైతే బయాలజీ సబ్జెక్ట్ అయితే తీసుకోలేదు, నేను కూడా మీతో పాటే ఇప్పుడు కొత్తగా అయితే చూస్తున్నాను, కాబట్టి అందరం కలిసి అయితే ఇప్పుడు పేపర్ని అయితే డిస్కస్ చేద్దాం। ఓకే ఫ్రెండ్స్, మీ ఫోన్స్ని అయితే కొద్దిగా రొటేట్ చేసుకోండి, పేపర్ కన్వీనియన్స్ కోసం అయితే రొటేట్ చేసుకోండి, నాకైతే ఇలా వచ్చింది। ఇప్పుడు 40 మార్క్స్ కానీ ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఇప్పుడైతే క్వశ్చన్స్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈ ఒక్కో టాపిక్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా, కాబట్టి క్వశ్చన్స్ అనేవైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి। ఈ 8 క్వశ్చన్స్లో మ్యాక్సిమం మీ మిడ్ ఎగ్జామ్స్కి 4 అయినా రావచ్చు కదా, కాబట్టి క్వశ్చన్స్ అనేవైతే బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ టాపిక్ని అయితే బాగా చదువుకోండి। ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టర్స్ ఆఫ్ 5 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్ అండ్ రైట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. అంటే మేబీ టాపిక్ ఉండొచ్చు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి టాపిక్ ఉండొచ్చు, ఆ టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్ అయితే వచ్చింది, కాబట్టి ఈ మోడల్లో ఈ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయాలజీ mid 1కి వచ్చేసి బేసిక్గా 3 యూనిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, కాబట్టి మీరు 3 యూనిట్స్ అయితే చదువుకోవాల్సి వచ్చింది, కాబట్టి 3 యూనిట్స్ అయితే చదువుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చదువుతాను చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ ది ఇచ్లర్స్ ప్లాంట్ క్లాసిఫికేషన్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫెన్ టాక్సోనీ నామిక్లేచర్ బైనామియల్ నామిక్లేచర్ డిఫెన్ టాక్స్మోనికల్ యాసిడ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ సబ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకోటి నెక్స్ట్ 4th క్వశ్చన్ కూడా చదువుతున్నాను, వాట్ ఈజ్ టాక్సోనోమియల్ హెరిడసీ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టాక్సోనోమియల్ కేటగిరీస్. అందులో వచ్చే సబ్ క్వశ్చన్ కూడా ఉంది BC అని చెప్పేసి, అది కూడా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 10 బ్రాంచెస్ ఇన్ బయాలజీ. అంటే ఫస్ట్ 3 యూనిట్స్ మీకు మ్యాక్సిమం బేసిక్సే ఉంటాయన్నమాట, అంటే మీకు 10th చదువుకున్నాం కదా మనం, 9th లోనే 8th లోనే చదువుకున్నాం నాకు తెలిసి ప్లాంట్ కింగ్డమ్స్ గురించి, ఆ ఫంగై ఆల్గే ప్లాంట్ కింగ్డమ్స్ ఏంటని చెప్పేసి,
ఆ బేసిక్స్ అయితేనే మిడ్ వన్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు బయాలజీ గురించి అయితే ఎటువంటి టెన్షన్ పడవలసిన లేదు. ఆ టాపిక్స్ చదువుకొని ఎగ్జామ్కి రాస్తే సరిపోద్ది. మీకు ఆల్రెడీ చెప్పాను మిడ్ ఎగ్జామ్లో 8 క్వశ్చన్స్ వేస్తే 4 క్వశ్చన్స్ రాయాలనేసి. అంగుండ్ ఫ్రెండ్స్, 5th క్వశ్చన్ అయితే చదివాను కదా, 6th క్వశ్చన్ కూడా చూడండి. డిఫైన్ ది లివింగ్ వరల్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిబిటెడ్ బై ది లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవి అయితే మీకు టాపిక్స్, ఐ మీన్ సిలబస్ మొత్తం కవర్ అయ్యాకైతే అర్థమవుతాయి. కాబట్టి మీకు సిలబస్ మొత్తం అయిపోయాక ఒకసారి వీడియోని రెఫర్ చేసి ఈ క్వశ్చన్స్ అయితే చూసుకొని ఈ క్వశ్చన్స్ అయితే బాగా చదువుకొని ఎగ్జామ్స్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను ఇప్పుడు క్వశ్చన్స్ ఎందుకు చదువుతున్నానంటే ఇది క్లారిటీ లేకపోతే నేను డిస్ప్లే చేస్తుంది, మీకు ఇంకా కొద్దిగా చదివితే ఇంకా అర్థమవుతుందని చెప్పేసి అయితే చదువుతున్నాను. ఇంకా 7th క్వశ్చన్ వచ్చేసి సబ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, 3 సబ్ క్వశ్చన్స్ ఏబీసీ అనేసి. ఫస్ట్ ఏ సబ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ది కాలమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ బి వచ్చేసి వాట్ ఈస్ సిమెట్రీ అండ్ డిస్క్రైబ్ ది టైప్స్ ఆఫ్ సిమెట్రీ. 3rd క్వశ్చన్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇన్ యానిమల్స్. కాబట్టి మీకు చెప్పే కదా బేసిక్స్ అయితేనే ఉంటాయి, మీరు అంత కష్టపడవసరం లేదు. కాబట్టి బయాలజీ ఎగ్జామ్ అని ఏ నర్వస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఈజీగానే ఉండిద్ది. అందరూ మ్యాక్సిమం అయితే చదువుకొని వెళ్ళండి. ఒకసారి అయితే మనకు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్స్ని అయితే జాగ్రత్తగా అయితే రివైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి వీటిలో కూడా సబ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు చూడండి, ఏబిసిడి అని చెప్పేసి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ ఫ్రెండ్స్. 8 క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్ రాస్తే సరిపోద్ది మీరు. కాబట్టి ఈ బయాలజీ పేపర్ని అయితే బయాలజీ ఇంట్రెస్ట్ లేదు, మార్కులు రావట్లేదు అంటే కష్టం. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను P1 P2 మార్క్స్ బట్టి బ్రాంచ్ ఎలకేషన్ అనేది జరిగిద్ది. కాబట్టి కన్ఫామ్గా ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అర్థం చేసుకొని ఎగ్జామ్ని అయితే బాగా రాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మార్క్స్ అనేది అయితే ఇంపార్టెంట్, P1 P2 బట్టి మీకు బ్రాంచ్ ఎలకేషన్ అయితే జరుగుతాయి. కాబట్టి మీరైతే ఆల్రెడీ ఐటీ సబ్జెక్టులు అయితే చెప్పాను, కాన్సెప్ట్ నేర్చుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ వచ్చేసి ఎలా చేస్తారు, ఎలా అవుతుంది, ఎలా జరుగుతుంది అన్నదైతే నేర్చుకోండి మీరు. కాబట్టి బయాలజీ సబ్జెక్ట్ని అయితే ఎటువంటి పరంగా నెగ్లెక్ట్ అయితే చేయకండి, మీకు మార్క్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మా ఫ్రెండ్ని బయాలజీ ఫ్రెండ్ అయితే అడిగాను, బయాలజీ తీసుకున్నాడు కదా, అతనైతే చెప్పాడు క్వశ్చన్స్ ఉంటే చదువుకొని రాస్తే సరిపోద్ది అని చెప్పేసి. ఆ క్వశ్చన్స్ మీకు 8 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఈ 8 క్వశ్చన్స్ని అయితే జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీ కన్సల్ట్ మీకు ఫ్యాకల్టీకి వస్తారు కదా బయాలజీ సార్, ఆ సార్ను కూడా అడగండి ఫ్రెండ్స్ ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేసి. మీ ఫ్యాకల్టీ కూడా చెప్తారు కదా పలానా టాపిక్ ఇంపార్టెంట్ చదవండి అని చెప్పేసి. అవి అయితే బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. బయాలజీ సబ్జెక్ట్ అంటే ఎటువంటి నర్వస్ అయితే పడకండి, అందరూ అయితే బాగా అయితే అటెంప్ట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.